అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటిదంటే మన యొక్క మొబైల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ముఖ్యంగా, సో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఫోన్పే, గూగుల్ పే, రకరకాల యూపీఐ ద్వారా మనం కడుతున్నాం. బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ప్రస్తుతం కొద్దిగా ఇష్యూ ఉంది. సో దానికోసం మనం ఏపీఎస్పీ డిసిఎల్, సో ఇలాగ మనం యాప్స్ అయితే యూజ్ చేస్తాం. అది ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా మనం వెబ్సైట్ ద్వారానే, సో జీరో ఛార్జెస్తో మనమైతే బిల్ అనేది పేమెంట్ చేయొచ్చు. జీరో ఛార్జెస్ మీన్స్, సో ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ లేకుండా మనం అయితే చేయొచ్చు, సేమ్ ఏపీఎస్పీ డిసిఎల్ లాగానే. సో అయితే అది వెబ్సైట్ ద్వారా ఏ విధంగా చేయాలి అనేది ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. సో అక్కడ ఈ యొక్క వీడియో టైటిల్ని మీరు సెర్చ్ చేసినట్టు యాజ్ ఇట్ ఈజ్, సో మీకైతే ఆ యొక్క వీడియో టైటిల్ వచ్చి మీకు వెబ్సైట్ లింక్ అయితే అక్కడ కనిపించడం జరుగుతుంది. సో నేను నా యొక్క మొబైల్లో క్రోమ్ అనేది ఓపెన్ చేస్తాను. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఏమని సెర్చ్ చేయాలి అనగా చెప్తాను, మీరు చెక్ చేయగలరు. క్రోమ్ దేమే ట్యాప్ చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ బిల్ డెస్క్ ట్యాప్ చేయండి. సో ఈ విధంగా సెర్చ్ చేయండి మీరు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ బిల్ డెస్క్ అని చెప్పి సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ అనేది రావడం జరుగుతుంది. దీని పైన ట్యాప్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ టాప్ చేయండి, వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ సర్వీస్ నంబర్, ఇక్కడ సర్వీస్ నంబర్, ఇక్కడ మనకి 13 డిజిట్స్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క సర్వీస్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఇది వచ్చి క్యాప్చా కోడ్ అండి, అపీరెన్స్ టు సే సో అని చెప్పి మనకి కోడ్ చెప్తుంది కదా, ఇది క్యాప్చా అండి. సో ఇది చదవాలి అంటే ఇక్కడ మనకు అప్పుడు మోర్ ఆప్షన్స్ ఉంది కదా, అక్కడ మనకి కస్టమైజ్ అని చెప్పింది కదా, దీని ట్యాప్ చేయండి. స్టాప్ చేస్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు చూద్దాం కస్టమైజ్ కంట్రోల్ ఇన్ గూగుల్ క్రోమ్, దీని పైన ట్యాప్ చేద్దాం. మీరు రైట్ సైడ్ చేసుకుంటూ వచ్చేయండి, ఇక్కడ గెట్టింగ్ ఇమేజ్ డిస్క్రిప్షన్, దీని పైన ట్యాప్ చేయండి. జస్ట్ ఇప్పుడు మాత్రమే, ఆల్వేస్ ఎప్పుడైనా సరే వెబ్సైట్ ఏదో ఓపెన్ మనం చదవాలి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని నాట్ టిక్ చేసుకోండి రైట్ సైడ్. సో ఈ విధంగా మీరు ఆన్ చేసుకొని చదివించుకోవచ్చు. లేదా ఇంకొక పరిష్కారం ఉంది, దీపెంట్ డబుల్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి. సర్చ్ విత్ గూగుల్ లెన్స్, దీపెంట్ ట్యాప్ చేయండి. సర్చ్ గూగుల్ లెన్స్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ క్యాప్చర్ హియర్. Yes, please enter captcha here. Button appears to say 89767. Graphic. So, ఇక్కడ చూస్తే ఇది ఉంది. ఒకసారి దీని మీద డబుల్ డాట్ నామ్ ప్రెస్ చేసి పెట్టుకున్నాం.
కన్ఫర్మ్ చేసుకుందాం. ఓపెన్ ఇన్ ప్రీవ్యూ కాపీ అండ్ డౌన్లోడ్ ఇన్సర్ట్ ఇమేజ్ విత్ గూగుల్ లెన్స్ 21695. సో ఇది కరెక్ట్ క్యాప్చర్. లైన్స్ వర్డ్స్ 5621. 699. 699.5. ఓకే. బ్యాటరీ స్టేటస్ బార్ ఐటమ్ మోర్ ఆప్షన్ క్లోజ్ క్రోమ్ బటన్ ప్లీజ్ ఎంటర్ ఎడిట్ బాక్స్ షిఫ్ట్ సింపుల్ కీబోర్డ్ ఎంటర్ చేస్తాను. ఎం డాలర్ సైన్ 3 2 2 8 9 9 29 ఎంపర్సెంట్ 5 6 6 699 9 9 5 6 5 5 yes back keyboard hidden service number window 5 appears to say 89 button ఇక్కడ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి క్యాప్చర్ అనేది రిఫ్రెష్ అవుతుంది. ఓకేనా, నేను రిఫ్రెష్ చేయడం లేదు. రైట్ సైడ్ please enter caption 295. రైట్ సైడ్ టైప్ చేస్తున్నాను. అపియర్స్ టు సే దట్ ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ సర్వీస్ నంబర్ ఎడిట్ బాక్స్. ఇక్కడ కొద్దిగా క్యాప్చర్ ఇష్యూ వచ్చినట్టుగా ఉంది. సో నేను మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. టాప్ యాక్షన్స్ 54 అపియర్స్ టు సే 8976 2 కోలన్ ఓపెన్ ఇన్ ప్రీవ్యూ కాపీ డౌన్లోడ్ సర్చ్ ఇమేజ్ సర్చ్ గూగుల్ లెన్స్ 1694 లైన్స్ వర్డ్స్ 1644 1690 44 characters 0 4 4 words 1940 16 more options close appears button please enter edit box showing comma shift symbol people open feature at 1 1 5 4 6 6 9 9 0 5 4 4 4 okay please enter service number appears to say 89 button please enter editing wrong capture text entered yes wrong capture text enter on చేసిన కాబట్టి మనం క్యాప్చర్ మనం ఎంటర్ చేసాం. సర్వీస్ నంబర్ ఇచ్చేసి custom ht submit submit దీని క్లిక్ చేద్దాం. 0% 0% progress bar 2 colon aps online electricity please click on submit to proceed further in case you wish to change the details of your request please click on unique service number 542 service type yes sl customer name premium circle name tier body yes right side app icon se mottanga chupistunna ikkada hero code 5 arrear amount 0.0 current demand 447.0 yes 447 rupees achindi acd amount 0. reconnection fee 0 bill date 4/9/24 due date 19/9/24 disconnection date 05/8/2024 yes 05 october lo meniki డిస్కనెక్ట్ అవుతుంది. బిల్ అమౌంట్ 447.00 టోటల్ అమౌంట్ 447 rupees 0 paisa బ్యాక్ సబ్మిట్ సబ్మిట్ దీని క్లిక్ చేద్దాం. 0% 0% ప్రోగ్రెస్ బార్ 0% బిల్ డెస్క్ ఆల్ యువర్ పేమెంట్స్ జావాస్క్రిప్ట్ కోడ్ 0 పేమెంట్ అమౌంట్ 4 క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లింక్ వాలెట్ / క్యాష్ కార్డ్స్ QR లింక్ QR రైట్ సైడ్ స్పేస్ స్పేస్ దీని క్లిక్ చేయండి. స్పేస్ లాస్ట్ లో స్పేస్ అనేది దీని మీద క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ టాప్ చేద్దాం. పే యూజింగ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ పే బై ఎనీ యూపీఐ యాప్ దీని మీద డబుల్ టాప్ డబుల్ క్లిక్ చేయండి. బిల్ డెస్క్ ఆల్ యువర్ పేమెంట్స్ రైట్ సైడ్ పేమెంట్ అమౌంట్ 400 క్రెడిట్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాలెట్ / క్యాష్ కార్డ్స్ రైట్ సైడ్ QR స్పేస్ పే యూజింగ్ యూనిఫైడ్ పే బై ఎనీ యూపీఐ యాప్ రైట్ సైడ్ రెడీ నో డిస్క్రిప్షన్ ఆఫ్ మేక్ పేమెంట్ మేక్ పేమెంట్ దీని మీద క్లిక్ చేయండి. బిల్ డెస్క్ కన్వీనియన్స్ ఫీ విల్ బి అప్లైడ్ టు ది ట్రాన్సాక్షన్ అమౌంట్ convenience fee will be applied to the transaction amount as transaction convenience fee will be applied to the transaction amount as shown below transaction amount rs convenience transaction amount rs 447.00 okay convenience fee rs 0 total gst rs at 18.00% 0 total amount is 447.00 cancel proceed with payment yes manaki correct payment chupichindi proceed with payment they may click zero 0% 0% progress bar 0% bill desk payment gateway 2400 payment amount yic transaction enter your UPI edit box ikkada UPI ID enter cheyali
ఇక నేను యూపీఐ ఐడి ఎంటర్ చేస్తున్నాను. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ నేను ఇస్తున్నాను నా యొక్క యూపీఐ ఐడి. సో మీ యూపీఐ ఐడి మీరు ఇక్కడ ఇవ్వండి. దీని నుంచి పే చేయాలనుకున్నారో ఆ యొక్క యూపీఐ ఐడి. Symbol keyboard. Open feet. More symbols. Add. Zaji at. Letter keyboard. Open. Y. T. Tango. Y. Y. B. B. L. L. Keyboard hidden. Back. Showing English. Make payment. Button. Yes, right side app just make payment. They make click chain. Bill desk payment gateway 2 colon. Code scanner. Web view. Keyboard hidden. మనకి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆల్రెడీ. చూద్దాం. Expanded. Follow. Bullet. Now. Payment request. Southern Power Distribution Company of Andhra Pradesh has requested money from Elon Follow. On approving the request. They make it just now. Follow. Unlock Follow. Authenticated. Yes. Right. Follow. Jadam. Pending. 1220. Payment request. If transaction. Decline. Decline. Pay. Pay. They make it just now. Follow. Pay 447. Yes. Pay 447. They make it just now. If plus. Button. Follow. ఇక్కడ నా యొక్క యూపీఐ అదే ఏదైతే నేను పిన్ సెట్ చేసుకున్నాను ట్రాన్సాక్షన్ పిన్ ఇదైతే ఇస్తున్నాను ఇక్కడ. దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, పేమెంట్ సక్సెస్ఫుల్. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఒక్కరో బ్యాక్ వస్తున్నాను. ఒక్కసారి బ్యాక్ ఒక్కసారి. Yes. APSPDCL online electricity bill payment. Heading 3. ఇక్కడ డైరెక్ట్ గా వెబ్సైట్ కి ఓపెన్ అయిపోయినాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ట్యాప్ చేస్తున్నాను. Appears to say online electricity. Thank you. Your payment request has been accepted. Transaction reference YIC 4 transaction date 14/9 service 54 service SL circle your body 0 5 arrear amount 0 current 4 ACD 0.3 0 to 400 make another payment. తర్వాత ఇంకో పేమెంట్ అనేది క్లిక్ చేసి మనం సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవగలరు. రైట్ సైడ్ ప్రింట్, దీని పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. సేవ్ యాజ్ పిడిఎఫ్. ప్రింట్ ప్రాసెసింగ్ సర్వీస్. ఇక్కడ బై డిఫాల్ట్ ఒక డౌన్లోడ్ అనే ఉంటుంది. రైట్ సైడ్ సేవ్, సేవ్ దీని పైన క్లిక్ చేసేయండి. ప్రింట్ ప్రాసెసింగ్ సర్వీస్. సో ఈ యొక్క పిడిఎఫ్ అనేది మనకి డౌన్లోడ్ లో అయితే సేవ్ అయిపోవడం జరిగింది. సో అక్కడ నుంచి మనం బిల్లు కట్టినట్టుగా మనం రెఫరెన్స్ అనేది చూపించుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యొక్క వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకుండా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయగలని కోరుకుంటున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినదైతే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. Thank you for watching this video. Jai Hind.